హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో అయితే మాత్రం మీకు యాదగిరి గుట్ట దగ్గర ఉన్న సురేంద్రపురిని చూపిద్దాం అనుకుంటున్నాను. బేసిక్గా మేము వెళ్ళైతే మాత్రం ఒక 1 మంత్ బ్యాక్ అవుతుంది, కానీ వీడియో పోస్ట్ చేయడం కుదరక కొంచెం వర్క్ షెడ్యూల్ టైట్గా ఉండటం వల్ల మీకు నేను వీడియోని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సో డిలే అయినందుకైతే ఏం కోప్పడకండి, బట్ వీడియో మాత్రం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సో మిస్ కాకుండా అందరూ ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే సురేంద్రపురిలో చాలా స్పెషల్ ఉంది కాబట్టి మీరు కూడా చూస్తే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతారు. సో లెట్స్ వాచ్ ద హోల్ వీడియో. ఇక్కడైతే మాత్రం లోపల ఎంట్రీ టికెట్ వచ్చేసరికి 350 రూపీస్ పర్ హెడ్, చిన్నపిల్లలకైతే 300 లైక్ 250 అట్లా ఉన్నది. కానీ కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, లోపల మాత్రం మీరు కాస్ట్కి తగ్గట్టు మీరు చూస్తారు, అట్లా వ్యూ అంతా బాగుంటుంది. మేమైతే ఫస్ట్ కాస్ట్ ఎక్కువ కదా అని మేము వెళ్ళకూడదు అనుకున్నాం, కానీ అక్కడ దాకా వచ్చాం కదా మళ్ళీ టైం వేస్ట్, మళ్ళీ చూడకపోతే బాగుండదు అనుకొని మేము ఇంకా వెళ్ళి చూసాము. చూసిన తర్వాత అనిపించింది ఓకే కాస్ట్ తగ్గట్టు అయితే మాత్రం లోపలైతే ఫుల్ బాగుంటుంది, ఇంకా మీకైతే మనీ అయితే వేస్ట్ అనిపించదు. సో మీరు కూడా మిస్ కాకుండా ఎప్పుడైనా అటు సైడ్ వెళ్ళినప్పుడు మాత్రం చూడండి. అనవసరం మన సౌత్ ఇండియా టూర్ పోయినాం, మన ఊర్లో నేను పెట్టుకోను. వాస్తవిక అందర హస్తినాపురం ప్రవేశం నైస్. మొత్తం మహాభారతం అంతా చూపిస్తున్నారు వేరే. బంతి ఆట ఆట మరి బంతి కాదుగా, ఏదో పువ్వు మస్తు వ్యూడ్ ఇదండి. ఎక్కువసేపు అసలు మంచిగా తన భర్తగా కదలేదు కదనే, కదలేకపోవడం వల్ల ఆయన చూడినప్పుడు నేను చూస్తానంటే ఇవాడు కళ్ళ గంధలు ఒకటి వేసుకుంది. కానీ ఆమె చూపచ్చు అంటే చూస్తుంది బానే, అందుకే కదా అప్పుడున్న స్త్రీ లెక్క మనం ఉండాలంటే కష్టమే అంటారు కదా. గురుదక్షిణ సమర్పించుట అంటే అంగరాజ్య పట్టాభిషేకం కన్నుడు వీరదేవి మహారాష్ట్ర నాందేడ్
కూర్చున్నాయని అందరూ అప్పర్ లిప్ ఓకే ఇలా కుక్కలు ఒక్కొక్క చోట ఒక్కొక్క దాన్ని వదిలేసినారు అది అట్లా వెలిసినాయా రమ్మా నువ్వు ఎట్లున్నా మాకు తెలిసిపోతావు గిరిజాదేవి బీజాపూర్ వద్ద ఒరిస్సా దిస్ ఇస్ ద పార్ట్ వన్ వీడియో గైస్ సురేంద్రపురి మొత్తం ఒకటే పార్ట్లో పోస్ట్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే కనుక మేమే ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేసినాం లోపల వీడియో చూసి అంటే మొత్తం చూసుకుంటూ ఇక మీకు అంత క్లియర్గా ఒకటే వీడియోలో పెట్టాలంటే కనుక కొంచెం కష్టంగా ఉంటుంది కదా మీరు కూడా క్లియర్గా చూడాలి కాబట్టి ఇక దీన్ని పార్ట్స్ వైజ్లో పోస్ట్ చేస్తున్నా సో మిస్ కాకుండా ఈ వీడియో లెక్క మిగతా వీడియోస్ కూడా అన్నీ క్లియర్గా చూడండి అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సో Wait for the next part.